సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. కుటిలమైన మాటలు పలుకువాడు ఎవరంటున్నాడు? పనికి మాలిన వాడు. కుటిలమైన మాటలు పలుకువాడు ఎవడు? వాడు ఎవరండి? పనికి మాలిన వాడు. కుటిలమైన మాటలంటే, కుటిలమైన మాటలంటే సంఘాన్ని అభివృద్ధిపరిచేది ఎవరో? దేవుడు. దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టేది ఎవరో? దేవుడు. దేవుడు ఎదిగించేంత వరకు, దేవుడు మనలను ముందుకు రప్పించేంత వరకు దేవుని మీద ఆధారపడవలసిన మనిషి. ఇప్పుడు సంఘాభివృద్ధి కొరకు బిజినెస్ మైండ్తో ఆలోచించకూడదు. ఏ మైండ్తో ఆలోచించకూడదు? బిజినెస్ మైండ్. బిజినెస్ మైండ్ ఏంటి? ఇదిగో, ప్రార్థన చేసిన కచ్చీపులు ఇవి, ప్రార్థన చేసిన నూనెది, ప్రార్థన చేసిన యంత్రాలు ఇవి, యెరూషలేము నుండి తీసుకొచ్చిన మట్టి, యొర్దాను నదిలో తీసుకొచ్చిన నేల బొడ్డి, ఇవన్నీ మీ యొక్క ఇంట్లో జల్లుకుంటే మీకు శుభాలు జరుగుతాయి అని ఈ కుటిలమైన మాటల పలుకువాడు ఎవడట? పనికి మాలినవాడు. ఏ మాలినవాడు? పనికి మాలినవాడట. బిజినెస్ మైండ్ అన్నమాట అది. ఇప్పుడు ఒక అయ్యగారు అంట, ఇంచుమించు లేదంటే కోటు సిలువ బొట్లకు ఆర్డర్ ఇచ్చాడట. ఆడవాళ్ళు పెట్టుకున్న స్టిక్కర్లకట కోటు సిలువ బొట్లు అట, మామూలు కాదట. ఎన్ని బొట్లు? మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? మీరు బ్లూ చీర కట్టుకున్నారనుకో బ్లూ స్టిక్కర్ దొరుకుతుందట, ఎల్లో చీర కట్టుకున్నారనుకో ఎల్లో స్టిక్కర్ దొరుకుతుందట. అంటే మ్యాచింగ్లు బాగా కావాలి కదా. ఆడవాళ్ళకి మ్యాచింగ్లు అంటే బాగా ఇష్టము గనుక ఏ కలరో బొట్టు కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అన్నాడండి. మరి ఇతను ఏమనాలండి? కుటిలమైన మాటలు పలుకువాడు మంచోడు అంటున్నాడా? నేనంటలేదండి, దైవగ్రంథం చెప్తుంది. ఏమని? పనికి మాలిన. ఏ పనికి మాలిన? దేవుని పనికి మాలిన వాడు. దుష్టుడునై ఉన్నాడు. ఎంత క్లియర్గా చెప్పాడు తెలుసా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు పరిచయం చేస్తాను చూడండి. వాడు కన్ను గీడుచు, కాళ్ళతో చైగ చేయను, వేలతో గుర్తులు చూపును, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు, జగడములు పుట్టించును, వివాదాస్పదమైనటువంటి విషయాలు సోషల్ మీడియాలోకి తీసుకొచ్చును, కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా క్షణమందే నలగొట్ట పడును. ఇక్కడ వాడుకున్న లక్షణం చూపిస్తున్నాడు, వాడుకున్న లక్షణం చూపిస్తున్నాడు. వాడుకున్న లక్షణం ఏంటంటే, వాడు ఏం చేస్తాడట? వాడు కన్ను గీడుచు, కాళ్ళతో సైగ చేయుచు, వేళ్ళతో గుర్తులు చూపును. ఈ మూడు మనసులో పెట్టుకోండి. ఒక మానవుని యొక్క మూర్ఖ స్వభావము, వాని హృదయం ఎలాగుంటుందంటే, ఇలా చేసేవాడు హృదయం ఎలాగుంటుందట? ఇలా చేసేవాడు హృదయం ఎలా ఉంటుందట? అతి మూర్ఖ స్వభావము అన్నాడు. మూర్ఖుడు కాదు, మహామూర్ఖుడు అట. ఎలా చేసేవాడు? ఎలాగా? కన్ను గిడుచు, కాళ్ళతో సైగలు చేయొచ్చు, వేళ్ళతో గుర్తులు చూపను. కన్ను ఎప్పుడు గీడుతారు? కన్ను గీటడం కుడి చెంప కొట్టగానే కుర్రాడు, ఎడమ చెప్ప కొట్టడాలే ఎర్రాడు. ఏం చేస్తున్నాడు? సిగ్నల్ ఇస్తున్నాడు. బహు జనసాంద్రత ఉంటారు. పాప యొక్క తల్లి అక్కడే ఉంటుంది, పాప యొక్క తండ్రి అక్కడే ఉంటాడు, కుటుంబ సభ్యులు అందరూ అక్కడ ఉంటారు. ఇప్పుడు పాపకు సైగ చెయ్యాలి అయ్యగారు, అప్పుడు ఏం చేస్తాడు? కన్ను కొడతాడు. ఇలాగా
తీరా కన్ను కొట్టేసరికి అమ్మాయికి అర్థమైపోతుంది, ఆహా ఏదో సిగ్నల్, అమ్మటనే మైండ్లోకి వెళ్ళిపోద్దండి అయ్యి కదా. ఇంకా లోతైన భావజాలం చెప్తాను జాగ్రత్తగానండి. ఒక సేవకుడు అపహాస్యకుడు అనమాట, హాస్యం వేరు అపహాస్యం వేరు. హాస్యం అంటే తను తను కించపరుచుకునేవాడిని హాస్యం హాస్య నటుడు అనేవారు. హాస్యం అంటే తను తను కించపరుచుకునేవాడిని ఏమంటారు, హాస్యం. చార్లిన్ చాప్లిన్ చూడండి, ఆయన మహానటుడు. అతను ఆయన తను తాను కించపరుచుకునేవాడు. ఆ నడక విధానంలో కావచ్చు, లేకపోతే అతడు సడన్గా టప్మని కింద పడిపోయేవాడు. కింద పడిపోయేసరికి అతనికి ఆ యాక్టింగ్ ఏం చేసేవారంటే కడుపుబ్బ నవ్వేసేవారు. కానీ కింద పడినోడికి దెబ్బ తగులుతుందా తగలదా, వాడికి బాధపడతాడా లేదా? వాడు బాధపడుతూ నేను నవ్విస్తున్నాడు, అది హాస్యం. వాడు బాధపడుతూ నిన్ను నవ్విస్తున్నాడు, వాడు బాధపడుతూ నిన్ను సంతోషపరుస్తున్నాడు, దాన్ని హాస్యం అన్నారు. కానీ అపహాస్యం, అపహాస్యం ఎదుటవాడిని కించపరుస్తూ, ఎదుటవాడిని అవమానపరుస్తూ, ఎదుటవాడిని విపరీతంగా అవమానానికి గురి చేస్తూ అతని మీద జోకులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాలేజీల్లో చూడండి ఏమంటారు దాన్ని, కాలేజీల్లో ర్యాగింగ్. ఈ ర్యాగింగ్ చేసేవాళ్ళు కాలేజీలోనే ఉన్నారనుకుంటున్నారా? పొరపాటు. నాలుగు కొప్పుల మధ్యలోనే ఉన్నారు. ఎవరు అమాయకులుగా తిరుగుతారో, ఎవరు అమాయకంగా కనబడతారో వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. ఇక వాళ్ళ మీద జోకులు, వాళ్ళ మీద కించపరిచే మాటలు, ఇది తట్టుకోలేక కొంతమంది ఏం చేసేవారో తెలుసా, నిజంగానే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి కూడా వచ్చేసారు ఈ ర్యాగింగ్కి. తెలుసా, వాళ్ళ దగ్గర ఉన్న నలుగురు మూర్ఖులు కొంతసేపు ఆనందింపజేసి ఆ నలుగురు మూర్ఖులను తన వెంపు మలుచుకోవడానికి, ఒరే పలానోడి దగ్గరికి వెళ్తే మంచి జోకులు వేస్తారా, పలానోడి దగ్గరికి వెళ్తే మంచి నవ్విస్తారా, మనకి ఎంటర్టైన్మెంట్ అయిపోతుందిరా, పలానో దగ్గర కూర్చున్న టైమే తెలియదురా. ఎందుకంటే భయంకరమైన అసహ్యకరమైనటువంటి మాటలతో, అసభ్యకరమైనటువంటి పదజాలాలతో వారిని కొంచెంసేపు నవ్వించి కవ్వించి వారిని ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది వాళ్ళకి ఆనందం. అది ఎందుకు చేస్తున్నారు అంటే మనుషులను తన వెంపు మలుచుకోవడానికి. అది లోకములనే కాదు, దేవుని సేవకుల్లో కూడా ఇది ఉంది ప్రియమైన వాళ్ళరా. అందుకనే బైబుల్ నిర్ఘాంతంగా చెప్తుంది, బైబుల్ ఘంటాపదంగా చెబుతుంది. ఏమన్నా తెలుసా, కీర్తన గ్రంథం ఒకటో వచనంలో చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, కూర్చోక. వాడు అపహాస్యం చేస్తున్నప్పుడు అపహాస్యకుల మధ్యలో నువ్వు కూర్చుంటే నీకు సమయం తెలియదు, నీ టైం ఈజ్ వృధా అయిపోతుంది, నీ టైం వేస్ట్ అయిపోతుంది. బయట కవ్విస్తారో, నన్ను గద్దిస్తాను. కవ్వించే దగ్గర ఎక్కువ ఉంటారా, గద్దించే దగ్గర ఎక్కువ ఉంటారా? ఏమండి, కవ్వించేవారి దగ్గర ఎక్కువ ఉంటారా, గద్దించేవారి దగ్గర ఎక్కువ ఉంటుందా? ఒకసారి అన్నారంట ఆయన, ఏడండి చాలా సీరియస్గా ముఖం పెట్టి వాకింగ్ చెప్తాడు, మరి బైబిల్ ఎలా కలిగిందండి? ఆ బైబిల్ ఎలా కలిగింది, నాకు నవ్వు రాదు, మరి నాకు నవ్వించడం రాదు. బైబిల్ ఎలా కలిగింది, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం, దైవజనుడు సన్నాధుడే ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉండుటట్లు
దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములను, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఎవరిదో గుడిసి కాల్చేశారు. అది గుడిసి కాలిపోతుంది. ఆ కాలిపోతున్నప్పుడు ఆ గుడిసిని తగలబెట్టినోడు ఎవరో తెలిసింది. ఆడ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడతాడా? వాళ్ళైనా నవ్వుతూ మాట్లాడుతూ ఒప్పుకుంటాడా? దేవుని సత్యాన్ని తగలబెట్టేశారు, దేవుని యథార్థతను తగలబెట్టేశారు, దేవుని పేరు ప్రత్యేకతలన్నిటినీ కూడా మంటగలిపేశారు, దేవుని ఏడిపించారు. దేవుడు ఏడుస్తూ మాట్లాడుతున్న మాట నీకు నవ్వులాట కింద ఉందా? దేవుని ఏడుపు నీకు నవ్వులాట? దేవుని ఏడుస్తుంటే నువ్వు నవ్వులాడేది? ఎంత మూర్ఖుడు రా నువ్వు, ఎంత మూర్ఖ స్వభావం కలిగిన వాడు. చెప్పాడు కదా, వాడు కన్ను గీడుచు, కళ్ళతో సైగలు చేయొచ్చు, వేళ్ళతో గుర్తులు చూపును, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. సంగమా బహుయలాట్. దేవుని వాక్యం ఎలా ఉంది? దేవుని వాక్యం ఎలా ఉంది? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములను. వార్తలు చదువుతుంటారు చూడు కొంతమంది, చచ్చిపోయిన వార్తలు కూడా నవ్వుతూ చెప్పు చదివారు అనుకో, ఏమంటారండి? అబ్బాబాబా పెళ్ళి చదివి చచ్చిపోయాడండి, కారండి వచ్చిందంటండి, అబ్బాబాబాబా వచ్చిన తర్వాత అండి కరెక్ట్గా లారిని గుద్దుకుంది అమ్మో అని ఒకటి అనుకోండి, ఎమ్మటనే వార్తలు చదవడానికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారా? తీసిపడతారు. మరి దేవుడు ఏం చేస్తాడా? దేవుడు ఏం చేస్తాడు? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనములను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష విధించుటకును ప్రయోజనకరమై ఉన్నవి. ఇక్కడ కవ్వించరు, నవ్వించరు, మనుషులను సంతోషపెట్టరు. ఇక్కడ దేవుని యొక్క గద్దింపు ఉంటుంది. దేవుని యొక్క గద్దింపు ఉంటుంది. ఇప్పుడు కన్ను గీడుచు, కాళ్ళతో సైగలు చేయొచ్చు, వేళ్ళతో గుర్తులు చూపిన వాడెవరో? వాడెవడో? మూర్ఖుడు. వాడెవరో? వాడెవరో? మూర్ఖుడు అని మనకు తెలిసిపోయింది. మళ్ళీ మామూలు మూర్ఖుడా? అతి మూర్ఖుడు. నాకు తెలిసి ఒక ఆయన, ఆయనకి ఒక అలవాటు ఉంది, ఇమిటేట్ చేయడం, ఎదుటి వ్యక్తిని ఇమిటేట్ చేయడం. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు, ఎన్టీ రామారావు మాట్లాడతారు,